నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ శవయాత్ర జనసేన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు మణిపూర్ మారణ హోమం పై మండిపడ్డ ఐక్యరాజ్య సమితి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచన సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఏపీ గురించి చెప్పాలంటే బాధగా ఉంది రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే 20,000 జరిమానా హైదరాబాద్ లో డీజీపీల సదస్సు భద్రతా అంశాలపై చర్చ తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్ లో మరో కీలక అడుగు ట్రయల్ సూపర్ సక్సెస్ ఇక డిటైల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని విమర్శించారు జనసేన నాయకులు మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు శ్రీ ఎడ్లపల్లి రామ్ సుధీర్ ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం జోగి శవయాత్రను నిర్వహించారు శవయాత్రను గూడూరు పోలీసులు అడ్డుకొని రామ్ సుధీర్ని జనసేన నాయకులని అరెస్ట్ చేశారు తీవ్ర నిరసనల మధ్య గూడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు రాజకొండ కమిషనరేట్ పరిధిలో ఏసీపీగా పదవి బాధ్యతలు స్వీకరించిన పులిమామిడి శ్రీధర్ రెడ్డికి శ్రావ్య టీవీ తరపున హృదయపూర్వక అభినందనలు మణిపూర్లోని జాతుల వైరం మారణ హోమంగా మారింది గృహ దహనాలు హత్యాకాండ అత్యాచారాలతో మణిపూర్ అతలకుతలమవుతోంది ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరేగించిన ఘటన 2 నెలలు ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో దేశం నిర్ఘాంతపోయింది నిందితులపై చర్యలు తీసుకుంటామని పార్లమెంట్ వేదికగా ప్రధాని ప్రకటించారు ఈ సంఘటన భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా దిగజార్చింది తాజాగా ఐక్యరాజ్య సమితిలో పలువురు ప్రతినిధులు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజ నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ బెల్లయ్య నాయకుతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు బట్టి విక్రమార్క ఏపీ గురించి చెప్పాలంటేనే బాధగా ఉందని వాపోయారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ దేశంలో జల్ జీవన్ నిధుల్ని నయా పైసా కూడా వినియోగించుకొని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన ప్రకటించారు గ్రామీణంలో ఇంటింటికి కులాయి నీరు అందించేందుకు ఉద్దేశించినది జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం అమలు ఎంత అద్వానంగా ఉందో రాజ్యసభ సాక్షిగా చెప్పారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ లేకిన్ సాథ్ సాథ్ మే మే యే భీ కహనా చాహతా హూం కి జైసా మైనే అప్నే పెహలే ప్రశ్న కే ఉత్తర్ మే కహా థా కి ఆంధ్రప్రదేశ్ ఇజ్ అమంగ్ ద స్టేట్స్ జహాన్ పర్ పర్ఫార్మెన్స్ బహుత్ లో హై मैं सदन के सामने अत्यंत दुख के साथ में कहना चाहता हूं कि आंध्र प्रदेश एकमात्र ऐसा प्रदेश है जिसने 2021 के बाद में भारत सरकार के द्वारा जल जीवन मिशन में जो एलोकेशन किया गया है उस एलोकेशन में एक भी पैसा अभी विड्रॉ नहीं किया है क्योंकि वो अपनी तरफ से अभी जो है स्टेट शेयर जो उनको देना चाहिए वो 2021-22 का स्टेट शेयर भी नहीं दे पाए निश्चित रूप से चिंताजनक स्थिति है और हम निरंतर उनके संपर्क में रह करके उनको उनको इस दिशा में प्रगति करने के लिए आवश्यक कार्रवाई करने के लिए बात कह रहे बुलेटिन ले शॉर्ट ब्रेक తీసుకుందాం హలో హాయ్ నమస్తే ఆదాబ్ వెల్కమ్
ఫుల్ జోస్ తో సరి కొత్తగా మీ ముందుకు వచ్చేసింది మన శ్రావ్య టీవీ. ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు, వినోదాన్ని పంచే అద్భుత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సందేశాలు, ఆరోగ్య చిట్కాలు, ఆటలు పాటలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో మరెన్నో కనువిందు కలిగించే స్పెషల్ షోస్ ఇప్పుడు శ్రావ్య టీవీలో సందడి చేయనున్నాయి. శ్రావ్య టీవీ ఇప్పుడు హైదరాబాద్ డిజిటల్ లో ఛానల్ నెంబర్ 38, బ్రైట్ వే లో ఛానల్ నెంబర్ 39, ఎన్ఎక్స్టీ లో ఛానల్ నెంబర్ 92, ఎస్ఎస్ఎల్సీ లో ఛానల్ నెంబర్ 95 నెంబర్లలో ప్రసారం అవుతుంది. అలాగే మీ స్మార్ట్ ఫోన్ లో ప్లే స్టోర్ నుంచి కూడా శ్రావ్య టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని వీక్షించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఉల్లాసంగా ఉత్సాహంగా శ్రావ్య టీవీ ప్రసారాలను వీక్షిస్తూ ప్రతిరోజును ఆనందంగా గడిపేయండి. ప్రేక్షకులకు వినోదాల విందు చేసే సినీ విశేషాల సమాహారం, ప్రజాస్వామ్య విలువలని కాపాడేలా, నేతల రీతిని తెలిపేలా రాజకీయ విశ్లేషణలు, దైవభక్తిని సామాజిక నీతిని ప్రబోధించే ఆధ్యాత్మిక వీచికలు, చట్టాలలోని మెలకువలు సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ప్రత్యేక కథనాలు, విద్యా ఫలాలు పేదలకు అందేలా సులువైన మార్గనిర్దేశాలు, ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంచే వైద్య రంగంలోని లోటుపాట్లపై సమగ్ర విశ్లేషణలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతలతో మీ ముందుకు వస్తుంది శ్రావ్య స్పెషల్ స్టోరీస్ మీ శ్రావ్య టీవీలో. వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బైక్ మీద కానీ, కారులో కానీ, ఆటోలో కానీ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే 20,000 జరిమానా విధించనుంది. దీనికి సంబంధించిన వివరాలు మొత్తం రవాణా శాఖకు జారీ చేసినట్లు వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ఆగస్టు నుంచి అమలు కానుంది. 4 రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర డీజీపీ సదస్సును హైదరాబాద్ లో నిర్వహించారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో లక్డీ కపుల్లోని ఆయన కార్యాలయంలో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మహారాష్ట్ర డీజీపీ రజనీష్ సేత్, ఛత్తీస్గఢ్ డీజీపీ అశోక్ జునేజా, ఏపీ డీజీపీ రాజేందర్ రెడ్డి, సిఆర్పీఎఫ్ ఐజీ చారుసింహ, భారత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి సీనియర్ అధికారులు హాజరయ్యారు. భద్రతా అంశాలపై చర్చించినట్లు సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ నేడు మంగళవారం సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. నిన్న సోమవారం శ్రీవారిని 73,796 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,840 మంది భక్తులు తలనీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇస్రో చారిత్రాత్మక ప్రాజెక్ట్ గగన్యాన్. గగన్యాన్ సన్నాహాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ముందడుగు వేసింది. ఇస్రో భారత నౌకాదళం గగన్యాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా 2వ దశ రికవరీ ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించాయి. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేవల్ కమాండ్ లో జూలై 20న మిషన్ గగన్యాన్ ప్రాజెక్ట్ లో రికవరీ ట్రయల్స్ జరుగుతున్నాయి. గగన్యాన్ మిషన్ లో భాగంగా ముందుగా 3 వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెడతారు. 3 రోజుల తర్వాత వారిని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకువస్తారు. ఈ మిషన్ గగన్యాన్ తద్వారా భారతదేశం మానవ అంతరిక్ష ప్రయాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఇస్రో పెట్టుకుంది. అంతరిక్ష పరిశోధనలో భారత్ ప్రతిష్టాత్మక లక్ష్యాల దిశగా ఈ మిషన్ చరిత్రలో నిలిచిపోనుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ శవయాత్ర, జనసేన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు. మణిపూర్ మారణ హోమంపై మండిపడ్డ ఐక్యరాజ్య సమితి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీకి సూచన. సెల్ఫీ విత్ కాంగ్రెస్ డెవలప్మెంట్, వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఎల్పి నేత బట్టి విక్రమార్క. ఏపీ గురించి చెప్పాలంటే బాధగా ఉంది, రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం, ఇకపై డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే 20,000 జరిమానా. హైదరాబాద్ లో డీజీపీల సదస్సు, భద్రతా అంశాలపై చర్చ. తిరుమలలో సాధారణంగా ఉన్న భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
इसरो चारित्रात्मक प्रोजेक्ट गगनयान लो मरो कीलक अडुगु ट्रायल सूपर सक्सेस। ఇవి ఇవాల్టి బుల్టెన్ అప్డేట్స్। కీప్ వాచింగ్ శ్రావ్య న్యూస్।